అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది కూడా చూచి అతన్ని నమ్మలేదు. ఇంకేం మాట్లాడాలి మీ గురించి? అసలు పశ్చాత్తాపమే లేదు మీకు. ఎవరు నమ్మారంటే ఆయన మాట, సుంకరులు వేశ్యలు. వీళ్ళని ఏ జాబితాలు చూస్తారు వీళ్ళు? ఇస్రాయేలీలు. ఇస్రాయేలీలు అంటే దేవుని జనాంగముగా, దేవుని ప్రజగా, దేవుని పిల్లలుగా, దేవుని సొత్తు అయినటువంటి వారుగా, దేవుడు మాకు మాత్రమే సొంతమైనట్టుగా వీళ్ళు బిల్డప్ కవరింగ్ చేసుకుంటూ తిరుగుతారు. కానీ దేవుని మాటలు విన్నారా వీళ్ళు? వినలేదు. ఎవరు విన్నారంటండి? సుంకరులు, వేశ్యలు. వీళ్ళని ఏ జాబితాలో చూస్తుంది సమాజం? పాపులు. పాపులుగా పిలువబడేటటువంటి వాళ్ళు దేవుని మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపం చెందారు, మారు మనసు పొందారు, పాపాలను విడిచిపెట్టుకున్నారు, బాప్తిస్మాలు తీసుకున్నారు. మరి క్రైస్తవులము దేవుని సంబంధికులు అని చెప్పుకునేటటువంటి మనకు మాత్రం ఈ చెవుల దగ్గర ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి? ఏమండి, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు ఏమండి, మనిషికి అంటండి ఒకే ఒక్క మాట చాలంటండి, గొడ్డుకైతే దెబ్బ.